హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు తనిషా వాణి కుకింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తోటకూర, మెంతి కూర అలాగే కొత్తిమీర కలిపి ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో ఏంటి అన్నది చూడండి. తోటకూర ఉత్తిదే వండుకొని ఇలా మెంతి కూర ఒక్కటే ఫ్రై చేసుకుని తింటే అంత టేస్ట్ అనిపించదు. అయితే ఇలా వీటితో పాటు నేను ఇంకా బంగాళదుంప కూడా వేస్తాను. ఇవన్నీ కలిపి ఎలా చేయాలి ఏంటి అన్నది మన ఛానల్లో చూడండి. అందరూ ఇష్టపడేలా ఉంటుంది. పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే దీన్ని మనం ముందు వీటిలన్నింటిని క్లీన్ చేసుకుని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేశాను. ఇలా మనం మూడు రకాలు ఈ తోటకూర, నెక్స్ట్ మెంతి కూర, అలాగే కొత్తిమీర కలిపి నేను ఇలా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కట్ అంతా వేయలేదు, నేను కొత్తిమీర కట్లో సగం తీసుకున్నాను. ఇలా ఈ మూడు కలిపి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇది కనీసం 3-4 సార్లు అయినా ఇది శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక అన్నది ఉంటుంది. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనికి కావాల్సినవి చూద్దాం, ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది. అయితే ఈ తోటకూర ఇవన్నీ మామూలుగా ఎప్పుడు చేసుకునేవే కాకపోతే ఈ మూడు కలిపి చేయడం అన్నది చాలా తక్కువ మంది చేస్తారు. అయితే ఈ మూడు కలిపి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే బలం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి చూడండి వీటికి కావాల్సినవి ఏంటి అన్నది. ఆయిల్, అలాగే పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే నేను ఒక టమాటో వేస్తున్నాను దీంట్లో. అలాగే బంగాళదుంపలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక బంగాళదుంప తీసుకుని ఒకటే బంగాళదుంప చిన్నగా, ఒకటే టమాటో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఈ ఉల్లిపాయ అన్నది ఆప్షన్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. దీంట్లో ఇంకా మనం కారం వేయం, పసుపుతోటే ఫ్రై చేస్తాము అందుకని చెప్పేసి నేను 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తీసుకున్నాను కట్ చేసుకుని. అయితే ఇందులో మనం కొద్దిగా గసగసాలు కూడా వేస్తాము, టేస్ట్ చాలా బాగుంటుంది గసగసాలు వేయడం వల్ల. అలాగే సాల్ట్, పసుపు, కరివేపాకు 2 రెమ్మలు. అయితే దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ మీద దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇవిగోండి ఫ్రెండ్స్ పోపు దినుసులు, ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు. అయితే ఇలా బంగాళదుంప వేసి ఫ్రై చేసుకోవచ్చు, టమాటా వేసి బంగాళదుంప వేసి అని చాలామంది అనుకుంటారు. చేసుకోవచ్చు, ఎందుకంటే తోటకూర ఈ మెంతి కూరలో ఒగరు అనేది ఉంటుంది కదా, ఆ ఒగరు అన్నది ఈ బంగాళదుంప టమాటా వేయడంతో ఆ ఒగరు ఏమీ అనిపించదు, తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని, చాలా బాగుంటుంది. ఓకే, ఇవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. అయితే మనం ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత ఇంకా వాటితో పాటు ఫ్రై అవుతాయి. ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే మనం దీంట్లోకి కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. ఎక్కువగా ఏం కాదు, జస్ట్ కొద్దిగానే. ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోకి బంగాళదుంపలు వేసుకుందాము. బంగాళదుంపలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా కట్ చేసుకుంటే ఇవ్వకూడదు.
కాబట్టి చిన్నగానే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుందాము. అలాగే మనం ఇందులో టమాటో కూడా వేసుకుందాము. కలుపుకుందాము. అలాగే ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే ఈ పచ్చిమిర్చికి బదులు మీరు ఎండుమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఆపేసి నా దగ్గర ఎండుమిర్చి తక్కువగా ఉన్నాయి, అందువల్ల నేను పచ్చిమిర్చి కలుపుకున్నాను దీంట్లోకి. అయితే ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి, ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. అలాగే మనం ఇందులో కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం ఈ బంగాళదుంపలు ఉడికేంత వరకు. అయితే బంగాళదుంప ఈ యొక్క టమాటా చక్కగా ఫ్రై అయినాయండి. ఇందులో ఇప్పుడు మనం ఈ ఆకుకూరను వేసుకోవాలి. మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఈ మూడు రకాల ఆకుకూరలు ఇలా కవర్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి మనం వేసుకున్న ఈ ఆకుకూర. అయితే ఇది ఒక నిమిషం పాటు ఇలా ఉంచేద్దాం. మనం కొంచెం మగ్గిన తర్వాత మనం దీన్ని తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కలుపుకోవడానికి. ఈ కూర అన్నది కొంచెం మగ్గిందండి. అయితే దీన్ని మనం తిప్పుకుంటాము క్రింద పైకి పైకి కిందకి. అయితే ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ కర్రీకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం తగ్గించే వేసుకోండి, టేస్ట్ చూసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే సరిపడినంత వేసుకుంటున్నాను. దీన్ని కలుపుకోవాలి. అయితే ఇది ఇలా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకున్నాను. ఇది చిన్న మంట మీద పెట్టేసి దీన్ని ఇది బాగా ఫ్రై అవనిద్దాం, మూత పెట్టుకుందాం. అయితే దీంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు. అది వేస్తే మళ్ళీ వేరే ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అనేసి వేయట్లేదు. మీరు వేసుకుంటే వేసుకోండి. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాం. ఇందులో బంగాళదుంపలు వేసాం కాబట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలి. అవి కిందకి వెళ్ళి కింద పైకి రావడం వల్ల కింద బాగా ఉడుకుతాయి. పైన కింద పైన సమానంగా ఉడకాలి కదా, ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఉంటే బాగా ఉడకబెట్టి. ఇది ఉడుకుతుంది. అయితే ఆకుకూరలు అసలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుని తినడం. మెంతుకూర చూస్తే చాలామంది తినరు, దాని టేస్ట్ బాగోదు అని చెప్పేసి. ఇలా తోటకూర మెంతకూర ఈ యొక్క ఈ కూరలో కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. మన కర్రీ అయితే ఇంతవరకు వచ్చిందండి. ఈరోజు మా పాపకి స్కూల్ లేదండి. ఇది పెట్టినప్పటి నుంచి కర్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి విసిగెత్తుంది నన్ను పట్టుకుని. మీ పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందా లేదా అసలు? ఇలా ఫ్రై అవ్వ అమ్మా, ఇలాగ ఫ్రై అవనివ్వాలండి. ఇదంతా ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా కర్రీ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం.
ओके फ्रेंड्स मन करी अच्छे रेडी अंदर दी इंका मन मंट आपेदा आपेशा अच्छे तोटकूर तीन बोर कटेवा लेदे मेतकूर तीन बोर कटेवा रिटी कल इंतमीर वेसको फ्रई चुस्को चाला बहुत टेस्ट वे अलगे बंगालदुंप टमाटो वेसको निजें असल चला अंत चाला बहुत इध चपाती चला बहुत टेस्ट सारी ट्रई चयी फ्रेंड्स खचिंग नचुदी पिलते चाल इष्ट तिटार इलापेट वाल ट्रई ची तनिषावानी कुकिंग चैनल चूस्त अंदर की थैंक यू सो मच अलगे तनिषावानी कुकिंग चैनल वस्तना वंक नच्चे లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి మరొక వంటతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్